ఫ్రమ్ బక్కెలీ టు విశాఖపట్నం ఇట్స్ 988 kilometers, 22 hours ఆఫ్ జర్నీ అప్రాక్సిమేట్గా. ఓన్లీ కార్లు అనమాట దానికి ఈ హ్యాపీనెస్ తెలుస్తుంది. గైస్ బక్కలి కంప్లీట్ చేసుకొని బక్కలి నుంచి బయటకు వచ్చేసాను. చిన్న డ్రిజ్లింగ్ అవడం వల్ల అక్కడే తినేసి కొంచెం తగ్గగానే స్టార్ట్ అయ్యాను. మళ్ళీ స్టార్ట్ అవ్వగానే కొంచెం డ్రిజ్లింగ్. సో వాటెవర్ బక్కలి కంప్లీటెడ్ అంటే ఇక్కడ దిస్ ఆల్ కమ్స్ అండర్ సౌత్ సుందర్బాన్, సౌత్ 24 సుందర్బాన్. ఇప్పుడు నేను రిటర్న్ వెళ్తున్నాను కదా, రైట్ సైడ్ ఒక హెన్రీ ఐలాండ్ అని కూడా ఉన్నదంట, సేమ్ యాజ్ లైక్ దిస్. కాకపోతే అక్కడ స్పెషల్ ఏంటి అని అంటే అక్కడ వైట్ శాండ్ ఉంటుందంట. ఎనఫ్ ఆఫ్ విజిటింగ్ దిస్ ప్లేస్. ఇంకా ఎక్కువసేపు అయితే ఉండలేను నేను. వర్షం ఎండ అబ్బో గొప్ప కొడుతుంది. సో ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అయితే ఇది బక్కలి, డైమండ్ హార్బర్, హెన్రీ ఐలాండ్ అండ్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే సుందర్బాన్స్. కోల్కతా వచ్చినప్పుడు ఏంటి అని అంటే కోల్కతా లోకల్లో చూసుకునే తర్వాత అక్కడే కోల్కతా నుంచే మీకు ప్యాకేజెస్ ఉంటాయి, 3500 ఆర్ 7000 అలా పర్ హెడ్ ఉంటుంది. లేదా ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ అలా ఫ్యామిలీ వచ్చినట్లయితే సెపరేట్గా హౌస్ బోట్ కూడా మనం బుక్ చేసుకొని వీ కెన్ స్పేర్ సమ్ టైమ్. 1 night and 2 days ప్యాకేజ్ అయితే బెటరు. మరీ ఎక్కువైతే బోర్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వాట్స్ దేర్ మంగ్రూవ్ ఫారెస్ట్, క్రోకడైల్స్, వైట్ టైగర్స్ చాలా రేర్గా కనబడతాయంట. కనబడినా కనబడచ్చట. సో హూ నోస్. సో అదే విషయం, ఈ పక్కన హెన్రీ ఐలాండ్, హెన్రీ ఐలాండ్ కూడా చూసుకోవచ్చు. బట్ ఐఎమ్ లీవింగ్ నౌ, లీవింగ్ బక్కలి. అండ్ ఇక్కడ టూ సిచ్యువేషన్స్ ఏంటి అని అంటే దిస్ విల్ బి ద ఎండ్ ఆఫ్ సీజన్ 6. దీంతో మనకి జార్ఖండ్లో ఉన్న ప్లేసెస్ కంప్లీట్ అయిపోయాయి, ఛత్తీస్గఢ్లో ఉన్న మెయిన్ ప్లేసెస్ కంప్లీట్ అయిపోయాయి, కోల్కతా సిటీలో కొన్ని 1-2 ఉండిపోయి విక్టోరియా మెమోరియల్ అనేవి ఉన్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు విజిట్ కోల్కతా వైల్ డ్రైవింగ్. ఎప్పుడైనా సపరేట్గా ఏదన్నా పని మీద వస్తే దెన్ ఐల్ సీ కోల్కతా లోకల్లో ఉన్నది. సేమ్ మూమెంట్ సుందర్బాన్స్ కూడా విజిట్ చేస్తాను. ఈ రోజుకైతే నేను సుందర్బాన్స్ విజిట్ చేయట్లేదు. వై? బికాజ్ డ్యూ టు ద క్లైమేట్, బ్యాడ్ క్లైమేట్. సజెస్ట్ చేయట్లేదు. 4-5 గంటలతో మాట్లాడాను ఇక్కడ. ఈవెన్ ఒక ట్రావెల్ ఏజెంట్ కూడా బక్కలి దగ్గర ఈజ్ ఎ మినీ ట్రావెల్ ఏజెంట్ లాగా, అతను కూడా ఏమన్నాడంటే మీకు లాంగ్ ఫారెస్ట్లోనే అకామిడేషన్ అయితే దొరకదు, మీరు క్యానింగ్స్లో కానీ గోసాబాలో కానీ ఉండిపోయి అక్కడి నుంచి మీరు డే టూర్ చూసుకోండి అని అన్నాడు. సో అంత ప్లేస్కి వచ్చి సుందర్బాన్స్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, అది అందరికీ తెలిసిందే. బంగ్లాలో సుందర్బన్ అంటే మనకి సుందరవనం, వనం వా బా, వీళ్ళకి బాబు వా పలకరు కదా, ఇట్స్ బా సుందర్బన్. అండ్ మనకి ఏంటంటే సుందర్వన్. సుందర్బాన్స్ 2 parts ఉన్నది, ఒకటి బంగ్లాదేశ్లోకి, ఒకటి మన ఇండియాలోని. అది ఇండియాలో అంటే వెస్ట్ బెంగాల్ కింద వస్తుంది. అక్కడ బే ఆఫ్ బెంగాల్, హుగ్లీ రివర్ కాదు, బే ఆఫ్ బెంగాల్లో నుంచి యాడ్ అయ్యే కొన్ని పాయలు అలా డివైడ్ చేస్తుంది. సో సుందర్బాన్స్ ఈజ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ టు విజిట్. సో ఈ క్లైమేట్ బాగోకపోవడం వల్ల ఐఎమ్ నాట్ విజిటింగ్ దాట్. సో ఎప్పుడైనా కోల్కతా మళ్ళీ ఫ్యూచర్లో వచ్చినప్పుడైతే దెన్ ఐ విల్ విజిట్ సుందర్బాన్స్, ఇంక్లూడింగ్ లోకల్ టూర్ 2-3 places ఉండిపోయే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కోల్కతా, అదే మీ వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. బీహార్లో 2 ఉన్నాయి, అది వైశాలి అండ్ పాట్నా. అక్కడేవో కొన్ని ప్లేసెస్ టు విజిట్ ఉన్నాయి. ఆ 2 చూసుకుంటే ఈ పార్ట్ అంతా, ఈ 4 states కూడా కంప్లీట్ అయిపోయినట్లే. ఇక్కడ నుంచి సిక్కిం వెళ్దాం అనుకున్నాను. సిక్కిం వెళ్దాం అనుకుంటే ద డేట్ టుడే ఈజ్ 13th ఆఫ్ సెప్టెంబర్ 2023. ప్రాబ్లం ఏంటి అని అంటే 19th పండగ ఉన్నది ఇంట్లోని, ఇంట్లో వినాయక చవితి. సో 19th వెళ్ళాలంటే, ఈరోజు 13th, నేను డార్జిలింగ్ కానీ సిక్కిం కానీ వెళ్ళాలంటే ఇప్పుడు బయలుదేరినా సరే
రేపు ఈవినింగ్కి వెళ్తాను, మధ్యలో మళ్ళీ ఎక్కడైనా ఉండిపోవాల్సి ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 500 kilometers ఫ్రమ్ హియర్. సో రేపు ఈవినింగ్ కానీ వెళ్ళలేను. సో రేపు ఏంటంటే 14th night and 15th, 16th నేను అక్కడ చూసుకున్నా. మళ్ళీ 16th నేను ఏ సిలిగురికో ఎక్కడికో రిటర్న్ వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. సో ఎందుకు అని అంటే 19th పండుగ రీచ్ అవ్వాలంటే ఆ టైం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇన్ దట్ పాయింట్ ఐఎమ్ నాట్ విజిటింగ్ సిక్కిం అట్ ప్రజెంట్ అట్ వన్ వేస్ ఐఎమ్ ఎండింగ్ ఆఫ్ ది సీజన్ 6 ఫర్ నౌ. లేదా అనదర్ వేస్ సీజన్ 6లో కంటిన్యూ చేసి చిన్న పాజ్ కూడా అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ పండుగ తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు నార్త్ గోవా అండ్ పూణే అండ్ మహారాష్ట్ర, మళ్ళీ సిక్కిం వైపే వచ్చినట్లయితే సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్లో, ఇఫ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ అగైన్ టు సిక్కిం ఐ కంటిన్యూ దిస్ సీజన్ 6. సిక్కిం కాకుండా ఏ నార్త్ గోవాలో కూడా కొంచెం ఉండిపోయి కదా. నార్త్ గోవా పూణే అండ్ మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ అటువైపు కానీ వెళ్ళినట్లయితే మాత్రం దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ సీజన్ 6. అది సీజన్ 7 కింద స్టార్ట్ చేస్తా. సో దట్స్ ఆల్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దాట్ ఇప్పుడు నేను ఇంటికైతే బయలుదేరుతున్నాను. విశాఖపట్నం ఫ్రమ్ బక్కలీ టు విశాఖపట్నం ఇట్స్ 988 kilometers, 22 hours ఆఫ్ జర్నీ అప్రాక్సిమేట్గా. 22 hours అంటే నౌ ద టైమ్ ఈజ్ 2 అయింది నేను స్టార్ట్ అయినప్పుడు 2 కాబట్టి ఐ డోంట్ థింక్ ఐ క్యాన్ మేక్ ఎ నాన్ స్టాప్ జర్నీ అంత పెట్టుకోకూడదు. ఇంత డిస్టెన్స్ నాన్ స్టాప్ జర్నీ చేయాలి అని అంటే నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఎంతకో స్టార్ట్ అయితే దెన్ ఇట్ వుడ్ బి గుడ్. బట్ ఇది ఆఫ్టర్నూన్ 2 కాబట్టి ఐ ట్రై టు రైడ్ 6 or 7 or 8 వరకు రైడ్ చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ ఏంటంటే కోల్కతా దాటి NH16 వెళ్ళిన తర్వాత సమ్వేర్ అరౌండ్ కోలాఘాట్ కరగ్పూర్ దగ్గరలో ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉండిపోతాను. అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఐ విల్ కంప్లీట్ టుమారో. సో అట్ ప్రజెంట్ ఇది విషయాలు. ఆల్మోస్ట్ సుందర్బాన్స్ అడవిలోనే ఉన్నాము. అంటే ఈ రైట్ సైడ్ అంతా సుందర్బాన్ అడవి అండ్ ఇదంతా బక్కలీ అండ్ డైమండ్ హార్బర్ రోడ్ ఇది. ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళాల్సిన రోడ్ ఏంటంటే మళ్ళీ డైమండ్ హార్బర్ సేమ్ మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇంకో రూట్ లేదు. ఇంకో రూటుకి హుగ్లీ రివర్ అడ్డు వచ్చింది. నో బ్రిడ్జెస్ నథింగ్. సో మళ్ళీ మన రూట్ ఏంటంటే జర్నీ ఫ్రమ్ కోల్కతా అనొచ్చు లేకపోతే బక్కలీ టు విశాఖపట్నం అనొచ్చు. జర్నీ ఏంటంటే నెక్స్ట్ డైమండ్ హార్బర్ దాని నెక్స్ట్ బిష్ణుపూర్ దాని తర్వాత హౌరా కోల్కతా సిటీలోకి అయితే వెళ్దాము. ఓల్డ్ సిటీ అంతా టచ్ అయ్యాం. హౌరాకి వెళ్తాం. హౌరా బ్రిడ్జ్ కాదు హౌరాలో ఇంకో బ్రిడ్జ్ ఉన్నది కదా ఫస్ట్ లాస్ట్ సీజన్లో చూపించాను. ఆ బ్రిడ్జ్ పై నుంచి మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కోల్కతాను ఎగ్జిట్ అయ్యి కోలాఘాట్ నుంచి కరగ్పూర్ నుంచి కిందకి ఎలాగా భద్రక్ నుంచి భువనేశ్వర్ నుంచి యాజ్ యూజువల్ అక్కడి నుంచి మనకు రూట్ తెలిసిందే కదా. ఎన్నో ఇప్పటిదాకా 2 వ్లాగ్స్ వచ్చాయి. దాట్స్ ఆల్ నా ఐటినరీ. ఇది ప్రస్తుతానికైతే ఈవినింగ్ చల్లబడి చీకటి పడిన తర్వాత కూడా ఇంకొక 1 hour వరకు జర్నీ చేద్దామని అనుకుంటున్నాను. వర్షం కూడా కొంచెం సహకరిస్తే ఇఫ్ ద క్లైమేట్ ఈజ్ యాజ్ ఇఫ్ నౌ ఇప్పుడు ఎలా అయితే ఉన్నదో అలాగే క్లైమేట్ ఉంటే హ్యాపీ. ఈరోజు రేపు కూడా అంటే వర్షం పడకూడదు ఎడ్డ రాకూడదు విచ్ ఈస్ క్వైట్ నాట్ పాసిబుల్. సో దట్స్ ఆల్. లెట్స్ హెడ్ టు హోమ్. మేఘాలు అయితే చూడండి ఏదో నల్లగా ఏదైనా కాలిపోతున్నంత రేంజ్లో ఉంది. అంటే వర్షం ఏ మాదిరిగా పడుతుందో ఎక్స్పెక్ట్ చేయండి. ఏపీ లాంగ్ జర్నీ కదా కొంచెం నా కుషన్ సీట్ కూడా పెట్టేసుకుంటాను నెక్స్ట్ స్టాప్ దగ్గర. కొంచెం బాగా అన్కంఫర్టబుల్గా ఉన్నది. 50 km వచ్చాను. ఇంకో కోల్కతా అయితే 50 km కోల్కతా అవుట్ స్కర్ట్స్ దాటాను. ఇంకో 40 km దాని తర్వాత ఏ గేమ్చో మజమ్మచ్చో గేమ్చో మజమ్మచ్చో ఏం చేస్తున్నావు మజా చెయ్యి రైట్ ఏంచో మజమ్మచ్చో. ఇది ఒక్కటే రబ్బా హెక్టిక్ డ్రైవ్. కోల్కతా దాటావా
బిందాస్. డైమండ్ హార్బర్ అయితే రాలేదు ఇంకానా? లెట్ టు గో, ఒక ఫ్యూ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు డైమండ్ హార్బర్. ఇంకా అక్కడి నుంచి ట్రాఫిక్ ఉంటుందబ్బా. నేను బయటికి కోల్కతా నుంచి బయటకు వెళ్ళిపోతే కొంచెం ప్రశాంతంగా ఎక్కడైనా ఆగి అరగంట గంట ఆగినా కూడా ఇబ్బంది ఉండదు. బట్ ఐ నీడ్ టు టేక్ ఎ బ్రేక్. ఇప్పుడే అన్నం తిన్నాను కదా, గీరగీరలు ఉంది. వన్స్ అగైన్ టు ది డైమండ్ హార్బర్ గైస్. చూడండి, జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ యూ అండ్ సమ్ పార్టీస్ అండ్ అటువైపు కొన్ని రిసార్ట్స్, వ్యూ అయితే మాత్రం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే మాత్రం. డైమండ్ హార్బర్ పక్కనే ఒక టీ బ్రేక్ తీసుకున్నా. రైట్గా ఆంటీ గారు 15 రూపాయలు తీసుకున్నారు టీకి. బిఫోర్ దట్ కొంచెం లాంగ్ కదా సీట్, కుషన్ సీట్ అయితే తీసేస్తున్నాను. కుషన్ సీట్ తీసేస్తే ట్రై చేస్తా కూర్చోడానికి బాగుంటుందో లేదో అని. నా కుషన్ సీట్ పిన్ అయితే పోయింది గైస్, బట్ ఐ హ్యావ్ టు అడ్జస్ట్. ఓకే పర్లే, అడ్జస్ట్ అవుదాం. ఓకే బాయ్ బాయ్ టు డైమండ్ హార్బర్. ఇదే మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఇక్కడికే చిన్న వాక్, ఒక 1/2 కిలోమీటర్ పక్క నుంచి వాక్ ఉంటుంది. నైట్ టైం అయితే కొంచెం ఐ మీన్ మెయింటెనెన్స్ అయితే ఏం లేదు. ఈవినింగ్ అయింది కదా, పీపుల్ స్టార్టెడ్ కమింగ్ హియర్. వాక్వే ఉంది కదా, వాక్వేలోనే చిన్న ఏమైనా గార్డెన్ లాగా నీట్గా చేస్తే దట్ వుడ్ బి గ్రేట్. ఇంకా స్టార్ట్ అయిందమ్మా ట్రాఫిక్ హడావిడి. నిన్న డైమండ్ హార్బర్ వరకే బాగా ఎక్కువ ఉన్నది, 3 అవర్స్ పట్టేసింది 60 కిలోమీటర్స్కి. ఏదైనా కోల్కతా లోపల నుంచే మనం రావాలా. మనం ఇటు రావాలన్నా ఇటు నుంచి కోల్కతా ఇంటికి వెళ్ళాలన్నా కూడా కోల్కతా డెఫినెట్గా టచ్ చేసే వెళ్ళాలి. కోల్కతా అంటే కోల్కతా ఓల్డ్ సిటీలోకి అవసరం లేదు, బట్ హౌరా వైపు అయితే మాత్రం వెళ్ళాలా. 70 కిలోమీటర్స్ డన్, ఇంకా 920 కిలోమీటర్స్ టు గో. కోల్కతా స్ట్రైట్, బాబుఘట్ స్ట్రైట్ అండ్ ఉస్తీ, ఉస్తీ అనేది రైట్కి వెళ్ళాలంట. ఉస్తీతో పని లేదు, ఓన్లీ కోల్కతా. దిస్ ఈజ్ నేషనల్ హైవే 117. ఈ రోజుకి సెకండ్ బ్రేక్ అయిపోయింది, కొంచెం బాగా అవుట్స్కర్ట్స్కి వచ్చేసాను. నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే కొంచెం దూరం
లైక్ ఖరగ్పూర్ దగ్గరలో అంటే ఒక ఇంకొక 100 km రూమ్ తీసుకుందాం అని ఆలోచన. ఇప్పుడు టైం అయితే 7:42 మోస్ట్లీ బై 9:30-10 o'clock రూమ్ తీసుకుంటాను. కంటిన్యూస్గా అయితే డ్రైవ్ చేయను, వై బికాజ్ బైక్ ఒకటి. అండ్ ఇంకో మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఖరగ్పూర్ దాటిన తర్వాత భద్రక్ బాలసోర్ సారో అనే ఊర్ల దగ్గర రోడ్డు బాగోదు. అసలు కటక్ వరకు రోడ్డు చాలా చండాలంగా ఉంటుంది. సో నైట్ టైమ్ ఆ హైవే అన్న పాయింట్ మీద అక్కడికి వెళ్ళి రిస్క్ చేసే కన్నా ఐ థింక్ ఇట్స్ బెటర్ ఐ స్టే బై 100 km. ఐ విల్ ట్రావెల్ మేబీ 1.5 to 2 hours అండ్ దెన్ ఐ విల్ టేక్ ఎ రూమ్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 16 hours ఆఫ్ జర్నీ లెఫ్ట్. సో నేను 100 km కవర్ చేసి ఉంటే మేబీ 2 hours జర్నీ కవర్ చేయొచ్చు. అంటే రేపటికి 12 hours జర్నీ మిగిలి ఉంటుంది. 12 hours జర్నీ ఉంటే రేపు మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా 6 టైంకి స్టార్ట్ అయ్యానంటే అందుకే ప్రశాంతం పడుకొని బయలుదేరచ్చు. ఇంకే 6 స్టార్ట్ అయితే మాత్రం ఈవినింగ్ 8 కల్లా వెళ్ళిపోతాం. బట్ వై ప్రశాంతంగా నిద్ర ప్రశాంతంగా లేచి 10 o'clock ఆ టైంకి బయలుదేరినా 12కి వెళ్ళిపోతాం. సో దాట్స్ ద ప్లాన్. ఈ ప్లాన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే మాత్రం మోస్ట్లీ ఉండవు, ఎందుకంటే ఖరగ్పూర్ తర్వాత రోడ్లు అయితే బాగవు. సో ఐ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్. ఎలాగెళ్తున్నాడు చూడండి వాళ్ళు, అదంతా ఖాళీ ఉంచుకొని ముందుకెళ్ళి తిరగచ్చు కదా. ఈ చెత్త డ్రైవింగ్ గైస్, ఒకటి కోల్కతా వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెరీ రేర్ యూ కెన్ ఫైండ్ గుడ్ డ్రైవర్స్. గైస్ ఆ లాంగ్లో మెరుపులు పెరుస్తున్నాయి, వర్షం పడే ఛాన్సెస్ మళ్ళీ పుష్కలం అవుతున్నాయి నా రైట్ సైడ్ లాంగ్లో. త్వరగా ఇంకో 30 km మోస్ట్లీ రూమ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇఫ్ నాట్ ఇంకొక 1 or 2 hours డ్రైవ్ చేస్తే భద్రక్ వెళ్ళిపోతాను. భద్రక్ లాస్ట్ టైం సిక్కిం సేమ్ ఇదే, ఈ డ్రైవ్ వేసినప్పుడు ఉన్నాం కదా ఆ రూమ్, కొంచెం రూమ్స్ కొంచెం కదా రూమ్స్ అయితే బాగుంటాయి, అక్కడ కూడా తీసుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఇంకో 30 km తర్వాత ఐ విల్ టేక్ రూమ్. వర్షం పడితే మాత్రం నైట్ టైము జర్నీ చేయడం కొంచెం కష్టంగానే ఉంటాయి, ఎందుకంటే ఎక్కడైనా పోర్టల్స్ ఏమైనా ఉంటే ఆ వర్షంలో మనకు కనబడు. ప్రస్తుతానికి అయితే రోడ్డు బాగుంది, బట్ ఖరగ్పూర్ తర్వాత కొంచెం రోడ్డు అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్. అండ్ ఇంకా బాలసూర్ దగ్గర మీకు తెలిసిందే కదా NH16 మధ్యలో రైల్వే గేట్. వా ఇంత లాంగ్, ఇండియాలోని వన్ ఆఫ్ ది లాంగెస్ట్, మేబీ 7th place ఎంత ఉన్నది 1732-1782 km లాంగ్ ఉన్న హైవేకి రైల్వే ట్రాక్ గేట్ ఉన్నదంటే ఆలోచించండి. ఒక ఫ్లైఓవర్ వేసుకుంటే బాగున్నాను. ఇక్కడైతే డైవర్షన్ ఉన్నది, బాలసోర్ స్ట్రైట్కి వెళ్ళాలా, ఖరగ్పూర్ లెఫ్ట్కి వెళ్ళాలా. ఆ లెఫ్ట్లోకి వెళ్ళిపోతే NH49 వెళ్ళిపోతే పైన వెళ్తుంది చూసారు కదా, దట్ ఈజ్ NH49. మనం కింద నుంచి NH16 ఐ థింక్ సో కరెక్టే నేనే వెళ్తున్నాను అనుకుంటా. ఎస్ కరెక్టే, ఐ థింక్ ఇక్కడ నుంచి రోడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాం. ఆ పైన NH49 అయితే మనకి ముంబై కూడా వెళ్ళిపోతుంది. ఇది జీటీ రోడ్ కాదు, జీటీ రోడ్ కలకట్టాకి డైరెక్ట్ కనెక్షన్. ఇది ఏంటంటే ఖరగ్పూర్ నుంచి ముంబై కనెక్టింగ్ NH49. మంది ఏంటంటే NH16 316A. స్టిల్ ఇక్కడ నుంచి సమ్మర్ సంథింగ్ అరౌండ్ 740 km ఉన్నది. 14-15 hours ఆఫ్ జర్నీ. ఇక్కడ నుంచి చూసారా 2-4 lane రోడ్ అయిపోయింది, అప్పటి వరకు సూపర్గా ఉంది, ఇక్కడ నుంచి 4 lane రోడ్ అయిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్తాను కొద్ది ఇంక బాలసూర 100 km కూడా వెళ్ళామంటే ఇంకా రోడ్డు కూడా అసలు బాగోదు. ఏడి అమ్మ ఏమి నాకు ఏం కనబట్టలేదు. చూడండి ఇక్కడ NH16 పరిస్థితి ఎలా ఉన్నదో, లైటింగ్ ప్రాపర్గా లేదు, రోడ్డు ఎండ్స్ కూడా రిఫ్లెక్టర్ సరిగ్గా లేవు. అది రిఫ్లెక్టర్ కాదు, ఎవరిదో బైక్ అది, నో ప్రాపర్ ఇది మాట ఇక్కడ.
దట్స్ వాట్ లిటిల్ రిస్కీ రోడ్ నైట్ టైంలో, అందుకోసమే నైట్ ఉండిపోదామని ప్లాన్ చేసుకున్నాం. అది చూడండి, అదన్నమాట ప్రాబ్లం. అప్స్ అండ్ డౌన్స్, బంపీ బంపీగా ఉంటుంది అక్కడక్కడ. మధ్యలో అయితే అసలు రోడ్డు పాడైపోయి ఉంటుంది. ఆ గాతల్లో గీతల్లో కానీ పడ్డామంటే ఇంకా అంతే సంగతులు. తెలియట్లేదు ఈ ప్యాచెస్ అవన్నీ, అది గొయ్యా లేకపోతే ఏమైనా ప్యాచా ఏంటని తెలియట్లేదు. వాటెవర్, ఇంకో 20 కిలోమీటర్ తర్వాత సర్చ్ ఫర్ రూమ్, 99% రెస్ట్ తీసేసుకున్నా. ఒక ట్రాక్ రోడ్ చూడండి, ఎవరికైనా కనబడుతుందా? నోవే, లైట్లు కూడా లేవు వెనక. అట్లా దీస్ ఆర్ ద రిస్కీ ఇడియట్స్ హైవే మీద నైట్ టైం. ఇప్పుడు టైం అయితే 9 అయింది, మేబీ ఇంకో హాఫ్ అన్ అవర్లో మనం వెళ్ళిపోవచ్చు. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతే మనం ఇంకా ఫుడ్ కూడా టైం సరిపోతుంది. 9:30 అంటే హోటల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి, ఫుడ్ అవైలబిలిటీలో ఉంటాయి. ముందైతే హోటల్ రూమ్ కంటే, రూమ్ను వెతికేదానికంటే ముందు ఫుడ్ తినేద్దాం. ఎందుకంటే 9:30, 10 రూమ్ మేబీ ఒక కొంచెం లేట్ అయినా ఫుడ్ 11 ఆ టైం అయిపోయిందంటే ఫుడ్ దొరకదు. ఆల్రెడీ ఒక 1.5 గంట, 1.5 గంట నుంచి నాకు ఆల్రెడీ ఆకలి వేస్తుంది. డిన్నర్ అయితే అయిపోయింది, హోటల్ పేరు మనకు తెలియదు. బసు మసే రెస్టారెంట్ ఆల్మోస్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా బార్డర్ దగ్గర. ఊరి పేరు ఏమొచ్చి బెల్డా. అకామిడేషన్ గురించి అడిగితే దిస్ ఎడ్, ఇక్కడి నుంచి ఒక 30-40 కిలోమీటర్స్లో జలేశ్వర్. ఆఫ్కోర్స్ జలేశ్వర్ అంటే మనం ఒరిస్సాలోకి ఎంటర్ అయిపోయినట్లే. అక్కడ అంటే ఇక్కడ ఈ ఊర్లోనే అకామిడేషన్ ఉంటుందట, ఊర్లోకి వెళ్ళాలన్నాడు. అవునా, బాగుంటాయా అని అంటే బాగానే ఉంటాయి అన్నాడు. ఓకే, తోట ఓకే, లోన్ చెక్ చేద్దాం అనుకున్నా. బట్ అగైన్ మళ్ళీ అతనే వచ్చి మీరు ఒరిస్సా వైపు వెళ్తున్నారా అని అడిగాను. ఏసమైనా ఆంధ్ర వెళ్తున్నాను అంటే, మీరు జలేశ్వర్ దగ్గర ట్రై చేయండి, హైవే పైనే ఉంటాయి. సో అక్కడ పెద్ద హోటల్స్, ఐ మీన్ పెద్ద హోటల్స్ అంటే బాగుంటాయి అని కూడా చెప్పాడు. లెట్స్ హెడ్ టు జలేశ్వర్. జలేశ్వర్ దగ్గరికి వెళ్ళి రూమ్ చూసుకుందాం. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఏంటంటే, లైట్గా చినుకు 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 స్టార్ట్ అవుతుంది. సో వర్షం పడేలోపే రూమ్ ఏమైనా తీసుకుంటే హ్యాపీ, లేదంటే వర్షానికి దొరికిపోతాం. చూడండి మనలాగా రెయిన్ కోట్ పరిపతులు. రూమ్ వేట అయితే స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి అలా రూమ్ వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఎనీ రూమ్స్ బిసైడ్స్ హైవే ఆనుకొని ఏమైనా ఉన్నాయేమో అని చూసుకుంటూ వెళ్దాం. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ యువర్ ట్రిప్. తెలిసింది కదా, ఇప్పుడు రిటర్నింగ్ బ్యాక్ టు హోమ్. ప్రస్తుతం అయితే జలేశ్వర్ ఒరిస్సా బార్డర్ దగ్గర, జలేశ్వర్ ఊరి దగ్గర రూమ్ తీసుకున్నాం. నైట్ ఇట్స్ అరౌండ్ 10 అయిపోయింది. ఏం పెట్టుకుంటాను, అండ్ దిస్ ఇస్ ద వ్యూ. టోల్గేట్ దగ్గర అండ్ రూమ్స్ అన్నప్పుడు చూసుకుంటే ఇది రూము. ప్రస్తుతం అయితే కరెంటు పోయింది. కాస్ట్ మీ 1200 రూపీస్. అయితే బాత్రూమ్ అటాచ్డ్ కాదు, బాత్రూమ్ ఏమో వచ్చి ఏదో ఫంక్షన్ హాల్ లాగా ఉంది. బాత్రూమ్ అక్కడ ఉంది. నైస్ స్టే, స్టే అయితే బాగుంది. హ్యాపీగా నిద్రపోయాను ఒక 7 అవర్స్, కాకపోతే పడుకున్నాను లేట్గా 2:00 పడుకున్నాను. హ్యాపీగా నిద్రపోయాను. నౌ ద టైమ్ ఈజ్ అబౌట్ టు బి 10:00. సో మన జర్నీని ఇంకా కంటిన్యూ చేసుకొని ఇక్కడ నుంచి ఐ థింక్ 14 టు 14 అవర్స్ ఉన్నది ఇంకా ఇంటికి వెళ్ళడానికి. సో 10 అంటే నైట్ ఇంటికి వెళ్ళేసరికి 1 గంట 2 అవుతుంది. బట్ దారిలో బ్రేక్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఉంటాయి కదా, వచ్చి ఏ టైంకి వెళ్ళగలవన్నది.
స్టిల్ 700 మోర్ కిలోమీటర్స్ టు రైడ్ ఓకే. సో గెట్ ఆన్ ద బైక్, లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవడం. తీసుకున్న రూమ్ స్టెప్పే బాగా నీట్గా చేయించాడు. సంథింగ్ లైక్ ఫంక్షన్ హాల్ ఏదో అయ్యి ఉంటుంది. బయట అంతా ఓపెన్గా ఉంది. బైక్ అది పెట్టుకోవడానికి మంచి షెల్టర్ కూడా ఉంది. గుడ్ మార్నింగ్ గాయ్స్, అయిపోయింది కదా గుడ్ మార్నింగ్. సో అది నైస్ షెల్టర్ బైక్ అయితే నైస్ స్టే నాకు కూడా. గుడ్ బై టు జలేశ్వర్. క్లైమేట్ చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్, వర్షం వర్షం క్లైమేట్ అంతనా. ఉండండి రెయిన్ మోడ్కి మార్చేసుకుందాం. ఎస్డీలో ఇది ఒక మంచి ఫీచర్, రియల్లీ వర్షాలు పడినప్పుడు యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ రెయిన్ మోడ్లో ఉన్న రెయిన్ మోడ్కి నార్మల్ మోడ్కి. మన ఆఫ్ రోడింగ్ అయితే ఇంకా ట్రై చేయలేదు కానీ విచ్ ఈజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, విచ్ ఈజ్ వెరీ గుడ్ ఫీచర్ ఎస్డీలో మాత్రం. ఈ రోజుకి ఇంకా 684 కిలోమీటర్స్ మిగిలి ఉన్నది. అండ్ ఇట్ టేక్స్ జర్నీ ఆఫ్ 13 hours. అంటే ఇప్పుడు 10:30 అయింది, మోస్ట్లీ మనం నైట్ 11:30కి 12 or 1 o'clock కల్లా రీచ్ అయిపోవచ్చు. ఇది టైర్డ్గా ఉన్నాం కదా, నిద్ర అనేది కొంచెం ఊపుతుంది కరెక్టే, కాకపోతే 1 or 2 లోపు వెళ్ళిపోవచ్చు. అంటే ఎంత ప్రశాంతంగా కొట్టినాను, వర్షం కదా రోడ్లు స్లిప్పరీగా ఉంటే, బట్ ఆ హెచ్డీ కన్న ఫ్యూచర్ అయితే ఇది బాగుంది. సో ప్రస్తుతం అయితే మీరు చూసుకోవచ్చు ఆన్ ది హైవే చిన్న చిన్న రిపేర్స్ అయితే ఉన్నాయి. ఒకటే స్ట్రైట్ రోడ్ ఇంటి వరకు ఇంకా అలాగే స్ట్రైట్ రోడ్, ఇంకెక్కడికి తిరగని అవసరం లేదు. క్లైమేట్ అయితే మాత్రం గట్టిగా వర్షం పడే పరిస్థితి ఉన్నది. ముందున్న మబ్బు చూడండి ఎంత హెవీగా ఉందో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వర్షం పడే లోపల దాటేస్తే కొంచెం సేవ్ అయిపోయినట్లే. కానీ అది దాటాలంటే ఈజీగా దగ్గరగా కనబడుతుంది కానీ ఒక 50 kilometers అన్న వెళ్ళాల్సి ఉంటుంది. అబ్బాబ్బాబ్బాబ్బా మొత్తం మూస్తుంది. ఇన్స్టా 360కి అయితే కవర్ వేస్తాను, ఐ మీన్ ఈ బ్యాటరీ కవర్. సో ఇప్పుడు వాటర్లో తడిసినా కూడా ప్రాబ్లం లేదు. ఒకవేళ వర్షం పడినా కూడా ఐ కెన్ అష్యూర్ యూ యూ కెన్ హ్యావ్ ద రెయిన్ వ్యూ కూడా. ఫస్ట్ బ్రేక్ బాలాసూర్ ఘాట్ వచ్చాను, ఇంకా సంథింగ్ అరౌండ్ 600 kilometers పైన ఉన్నాయి, 600 kilometers ఉన్నారు. చాయ్ బ్రేక్ మొత్తానికి ఇక్కడ భువనేశ్వర్కి ఇంకొక 120 km ఉన్నదనుకో కొంచెం వర్షం తగ్గింది, కానీ మబ్బులు అయితే అలాగే ఉన్నాయి. స్టిల్ అంతా అరౌండ్ 500 kilometers టు గో. ప్రస్తుతానికి ఒక బ్రేక్ అయితే అయ్యింది, నెక్స్ట్ అంటే 150 kilometers అబౌవ్ ట్రావెల్ చేశాను. టైం అయితే 1:30 అవుతుంది. నెక్స్ట్ బ్రేక్ 1:30 కల్లా ఆగి ఏమన్నా లైట్గా తిందామని. భువనేశ్వర్ అయితే ఇంకా ఇక్కడ నుంచి ఐ థింక్ 100 to 120 km. భువనేశ్వర్ దరిదాపుల్లో నేను ఎక్కడైనా భువనేశ్వర్ దరిదాపుల్లో కదా, భువనేశ్వర్కి ఇంకొక 80 km ఉన్నదనగానే ఎక్కడైనా ఆపేసి లైట్గా తినాలా. ఆకలి స్టార్ట్ అయింది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి లేదు, అలా బయలుదేరిశాను, 2 టీలు తాగాను, తిన్నదైతే ఏమీ లేదు. ఇంకైతే హైవే హైవే అయితే సుమారు బాలాసోర్ దాటిన ఒక 50 kilometers తర్వాత మారిపోయింది, టోల్ రోడ్ స్టార్ట్ అయింది, 6 lane. ఇంకంతా ఇదే విశాఖపట్నం వరకు, మధ్యలో భువనేశ్వర్ దగ్గర కొంచెం గట్టిగా ట్రాఫిక్ ఉంటుంది, కాలికట్
క్యాలికట్, ఐ మీన్ అదేంటది కటక్, సారీ కటక్ నుంచి భువనేశ్వర్ కొంచెం దాటినంత వరకు హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో ఇంకా అక్కడ నుంచి కోటో బెరంపూర్ వచ్చినంత వరకు బెరంపూర్ దగ్గరలో మళ్ళీ కొంచెం రోడ్ బాగుంది, ఒక 30-40 km. మిగతాదంతా జాయ్ 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 మరి వెళ్ళిపోవడమే. వర్షం అయితే మళ్ళీ పడే ఛాన్సెస్ అయితే పుష్కలంగానే ఉన్నాయి. ఆ ఎదురు చాలా దూరంలో చూస్తే కొద్ది గొప్ప స్కై కొంచెం క్లియర్గా ఉన్నట్లు అనిపిస్తుంది. బట్ ఈ నల్లమాప ఇందాకలు ఎక్కడ 150 km ముందు చూశాను, దాటియాలి మేబీ 50 km ఉండొచ్చు అనుకుని దాటియాలి అనుకున్నాను. ఇంకా అలా నాతో పాటు అలా సాగుతూనే ఉంది. వన్ గుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ హైవే భువనేశ్వర్ వెళ్ళినప్పుడు తెలుస్తుంది. లాస్ట్ టైం చెప్పినట్లే ఉన్నాను, సిగ్నల్ అంటే ఎక్కడ ఉండదు. ఈ హైవే అలాగ ఫ్లైఓవర్ ఎక్కడ దిగడం సుమారు 10-15 ఫ్లైఓవర్లు భువనేశ్వర్ సిటీలోకి, భువనేశ్వర్ సిటీ ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఉండి వెళ్ళడానికి ఫ్లైఓవర్ ఎక్కడం దిగడం అంతే. సూపర్ చేశారు అది మాత్రం. కార్లు బాగా అలవాటు అయిపోయిన తర్వాత ఈ ఎదురుగా చూస్తున్నారు కదా ఈ టోల్ గేట్లు వచ్చినప్పుడు, అంటే కార్లు బాగా అలవాటు అయిన వాళ్ళకి సంతోషం ఉంటుంది, నాట్ బైకర్స్కి. బైకర్స్కి అయితే ఉండదు. కార్లు బాగా అలవాటు అయిన తర్వాత మాత్రం ఈ టోల్ గేట్ని ఫ్రీగా దాటుతుంటే, అంటే డబ్బులు ఏం కట్టకుండా దాటుతుంటే ఆ మజా వేరబ్బా. పైసా కట్టకుండా దాటుతుంటే పైసా కట్టనవసరం లేదు, అది ఒకసారి ఇవ్వలు రాలేదు. సూపర్ అబ్బా, ఓన్లీ కార్లు అలవాటు దానికి ఈ హ్యాపీనెస్ తెలుస్తుంది. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ మళ్ళీ మబ్బు మూసేస్తుంది, అక్కడ మళ్ళీ మూసేస్తుంది. అమ్మ ఇంకా వెళ్ళి అక్కడ ఎక్కడో స్టార్టింగ్ బాలింగ్ స్టార్ట్ అయినప్పుడు 50 km ఉండొచ్చేమో అనుకో, ఇంకా అలా కొడుతులే వాళ్ళది వైజాగ్ వరకు అలా ఉంటుందేమో. చూడండి ఇది కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చెయ్యాలా. ఏం మూసిందరు బాబు నల్ల మబ్బడు, కానీ లుక్ అయితే మాత్రం ఆదిరింది. బ్రేక్ నెంబర్ 3, భువనేశ్వర్ దాటి కోర్దా దాటి వచ్చేసాను. గ్లౌస్ అయితే అనవసరం కొనుక్కొని రాలేదు, వింటర్ గ్లౌస్ తెచ్చాను, ఉన్నవి ఇవే. ఫుల్ తడిచిపోయే, దట్స్ ఆల్, లెట్స్ మూవ్. ఇంకా టైం అయితే 400 more km టు గో. అండ్ సూర్యుడు అయితే ఫస్ట్ టైం ఈరోజు నాకు కనబడుతున్నాడు పైన, చూడండి. అటు ముందునైతే మళ్ళీ మబ్బు ఉంది. బకాలీ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు బాగా కలిసి వచ్చిన విషయాలు ఏంటంటే ఒకటే, వర్షం పడడం. కరెక్ట్గా కోల్కతా సిటీలో ఉన్నప్పుడు పెద్ద వర్షం పడింది. అండ్ అలాగే సేమ్ భువనేశ్వర్లో ఉన్నప్పుడు పెద్ద వర్షం పడింది. పెద్ద వర్షం పడేసరికి రోడ్ల మీద ఈ బైకర్స్ వాళ్ళందరూ ట్రాఫిక్ కూడా తక్కువ ఉన్నది. నేను హ్యాపీగా వచ్చాను, చాలా మటుకు టైం కవర్ అయింది. క్లైమేట్ అయితే క్లియర్ అయింది, కాకపోతే కొంచెం ముందున ఐ థింక్ దట్ ఈజ్ చిలికా లేక్ దగ్గర ఎక్కడో కరెక్ట్గా రోడ్డు పైన ఉంది. అటు చూడండి, లెఫ్ట్లో క్లియర్గానే ఉన్నది, రైట్లో క్లియర్గానే ఉన్నది, కరెక్ట్గా ఈ రోడ్డు పైన అలా ఉన్నది. సో వాట్ ఎవర్,
ఎండ ఉండాల్సిన టైంలోనే కొంచెం సేవ్ అయ్యాను వర్షం వల్ల. అండ్ ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, 4:15 చైన్ అయితే బాగా లూజ్గా ఉంది, టక టక టకమని అప్పుడప్పుడు సౌండ్ వస్తుంది. బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. ఇంటికి వెళ్ళేంత వరకు ఇంటికి వెళ్ళడానికి సరిపో బాగానే ఉంటుంది. ప్రస్తుతం అయితే చిన్నకు వర్షం లేదు, కానీ మళ్ళీ పడే ఛాన్సెస్ అయితే హెవీగా ఉన్నాయి. యాక్చువల్గా వచ్చేటప్పుడు చిలికా లేక్ దగ్గర మాత్రం వర్షం పడకపోతే ఒక డ్రోన్ షాట్ తీద్దాం అనుకున్నాను. చిలికా లేక్ దరిదాపుల్లో ఉన్నప్పటికీ చీకటి పడిపోతుందేమో నాకు తెలుసు. చిలికా లేక్ బెరంపురం 100 చీకటి పడిపోతుంది, 6:30 అయిపోతుంది. వ్యూ అయితే చూడండి, కొండల మధ్యలో నుంచి ఇలా ఉంటే హైవే సూపర్ ఉంటుంది డ్రైవ్ చేయడానికి, కార్ అన్నా బైక్ అన్నా. జర్నీ గెట్స్ ఇంట్రెస్టింగ్. వావ్ గైస్, ఆ వ్యూ అయితే చూడండి, అల్టిమేట్గా ఉంది. ఆహాహాహా, ఈస్టర్న్ ఘాట్స్. ఆ కొండల దరిదాపుల్లో మనం అటువైపు క్రాస్ అవ్వాలి ఆ కొండల్ని. లైట్ చిన్న ఒక 3 కిలోమీటర్స్ ఆఫ్ హైవే ఘాట్ ఉంటుంది, అక్కడ వ్యూ, అక్కడ వ్యూ అయితే మాత్రం సూపర్. అక్కడి నుంచి చిలికా లేక్ కనబడుతుంది, సదర్న్ పార్ట్ ఆఫ్ చిలికా లేక్. అక్కడేమో మళ్ళీ వర్షం స్టార్ట్, అలాగే ఉంది. ఎస్, వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సుమారు 350 అంతా ఉన్నది, కానీ చైన్ పరిస్థితి చూస్తుంటే టక్ 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 సౌండ్ వస్తుంది. ముందునేమన్నా మెకానిక్ షెడ్ కొంచెం బెటర్ మెకానిక్ షెడ్లు ఏమైనా ఉంటే అక్కడ కొంచెం చైన్ టైట్ చేయించుకుంటే ఇంటికి సేఫ్గా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మధ్యలో ఏమైనా ఇబ్బంది పెట్టిందంటే మాత్రం అదో బాధ. సీజన్ సిక్స్లో 3000 కిలోమీటర్స్ డన్ ఫర్ నౌ. చెప్పిన స్పాట్ ఇదే. ఆ రెండు కొండల మధ్యలో నుంచి మనం ఇప్పుడు పైకి చిన్న చిన్న అప్పెక్కి మళ్ళీ దిగిపోవడమే. అక్కడి నుంచి చిలికా లేక్ వ్యూ అయితే మాత్రం భలే ఉంటుంది. ఇష్టమైన స్పాట్ ఇది, బాగుంది. టూ టైమ్ కమ్ హియర్, ఇక్కడ కొంచెం స్పెండ్ చేయాలనిపిస్తుంది. సూపర్. దట్స్ ఇట్. మనకి ఇంకా కొన్ని వేరే పనులు, చైన్ టైప్ చేయించుకోవడం, అవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చూసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఓకే, ఏర్పడ్డాం. బట్ ఇంకొక 300 కిలోమీటర్స్ అంటే అది ఒక కష్టమే అనిపిస్తుంది నాకు. సమో ఏదైనా మెకానిక్ షెడ్ ఏదైనా కనబడితే అక్కడ ఆపి చేంజ్ చేసి వెళ్ళిపోవడం బెస్ట్. లుక్ ఎట్ ద ఈస్టర్న్ ఘాట్స్ బిగినింగ్ వ్యూ, లుక్ ఎట్ ద హైవే వ్యూ. కొండల మధ్య నుంచి అలాగే మళ్ళీ రైట్కి వెళ్ళి ఆ కొండ పక్క నుంచి దిగాల. సూపర్. సో గైస్, చైన్ టైట్ అయిపోయింది. బెరంపురం చాలా చాలామందికి ఇక్కడ తెలుగు వస్తుంది. 280 కిలోమీటర్స్ మోర్ టు గో. 5 hours అని చూపిస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ 5 hours
దెన్ మనం పలకొండ కల్లా రీచ్ అయిపోవచ్చు. నరంపూర్ అయిపోయింది, నౌ గోయింగ్ టు వైజాగ్. దీని తర్వాత ఇచ్చాపురం, టెక్కలి, శ్రీకాకుళం అక్కడికి వెళ్ళిపోతే ఇంకా నాకు తెలిసి ఇక్కడి నుంచి హార్డ్లీ 80 కిలోమీటర్స్ ఆంధ్ర బోర్డర్. చీకట్లో చిందులాట మొదలు మళ్ళీ. టైం అయితే 7 అయింది, ఓ సారీ 6 అనుకున్నాను నేను. 7 అంటే 12:30కే వెళ్ళేది. ఇఫ్ దేర్ ఆర్ నో ఎనీ బిగ్ స్టాప్స్, ఇక్కడ మెయిన్ స్టాప్ అయిపోయింది. చైన్ టైట్ చేయించుకోవడం ఇంకా మోస్ట్లీ ఏమి ఉండకపోవచ్చు. జస్ట్ ఇంకొక అరగంట గంట తర్వాత దారిలో ఏమైనా చిన్న లైట్గా స్నాక్స్ ఏమైనా తినేద్దాం. రాత్రికి ఇంటికి వెళ్ళినంత కొంచెం ఊపిరి పట్టాలి కదా. విశాఖపట్నం 261. సో లాంగ్. లాస్ట్ టైం అయితే భితర్కనికలో 9:30కి స్టార్ట్ అయ్యి ఇంటికి 11 అవర్స్లో వెళ్ళిపోయినట్లున్నాను. ఎస్ ఐ థింక్ టెక్కల్ ఇచ్చాపురం తర్వాత అనుకుంటాను హైవే ఫస్ట్ క్లాస్లో ఉంటుంది. 90-100 పట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ కొంచెం తిరిగిన రూట్ ఎలా తిరుగుదాం అంటే కొంచెం సిరాగ్గా ఉంటుంది. మేబీ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ టైం. లాస్ట్ టైం సిక్కిం ట్రిప్ మధ్యలో ఆఫీస్ వచ్చినప్పుడు ఈ రూట్లోనే ఆల్మోస్ట్ సమ్ టైమ్ అరౌండ్ దీనికంటే ఒక గంట ఎంతో లేట్ అనుకుంటాను, గంట గంటన్నర లేట్లో వెళ్ళాను ఈ రూట్లో. ఒకసారి ఏంటంటే మధ్యాహ్నం పూట ఇక్కడే ఒక చెత్త బిర్యానీ తిన్నా. ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. దిస్ ఈజ్ చెక్ పోస్ట్, ఆర్టీఏ చెక్ పోస్ట్ యాట్ 260 km ఫ్రమ్ హియర్. ఇదేదో బాలాజీ దాబా అంట. కొంచెం లైట్గా స్టార్టర్స్ అవి తినేసాను. టైం అయితే 8:30 అయింది. ఐ డోంట్ వాంట్ టు ఈట్ మచ్ నౌ. ఒక చిన్న చిల్లీ చికెన్ ఒకటి చెప్పుకొని తినేసాను. తినేసి ఐ స్టార్టెడ్ అగైన్ టు వైజాగ్. ఈరోజు ఎందుకో కానీ ఆల్మోస్ట్ విచ్చాపురం నుంచి వస్తున్నాను. హైవేస్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. టైం ఇట్స్ 10:00, ఎగ్జాక్ట్లీ 10:00. ఇంకొక నిమిషం అయితే 10:00. చాలా ఖాళీగా ఉన్నది. మేబీ అంటే ఏంటి అది డిన్నర్ టైం అన్నా, లేకపోతే ఏంటి హార్డ్లీ అంటే ఉన్నాయి కానీ మరి నేను ఇంతకుముందు ఈ రూట్లో ట్రావెల్ చేసినప్పుడు అంతా కూడా లేవు. శ్రీకాకుళం దగ్గరలో చిన్న ఈ టైం గరం ఛాయ్ అంట, వేరే గరం ఛాయ్ అంట. సో బ్లాక్ కాఫీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. కాళ్ళు ఒకటి తడిచిపోయి చిరాకు చిరాకు ఉన్నాయి, తెల్లగా అయిపోయి ఉంటాయి. సింగం గారు అంటున్నారు, సింగం గరం ఛాయ్ దగ్గర పని అయిపోయింది. నాకు ది ఫైనల్ 125 km. కాకపోతే ఈ 125 km 2 hours 20 minutes ఎంతో చూపి 2 hours 25 minutes చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే భోగాపురం దగ్గర నుంచి ఈవెన్ తగరపోల్స్ వరకు హెవీ ట్రాఫిక్ చూపిస్తుంది. టైం అయితే కదా 10:25, ఎక్స్పెక్టింగ్ టు అరైవ్ బై 1:00 గూగుల్ మ్యాప్ ప్రకారం అయితే. బట్ ఐ థింక్ ఐ కెన్ అరైవ్ లిటిల్ ఎర్లియర్. గైస్ ఈ సీజన్కి లాస్ట్ 125 కిలోమీటర్స్ అండ్ ఇది అయిపోయిన తర్వాత మరో సీజన్లో కలుద్దాం. అది కుడ్ బి నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అవ్వచ్చు. ఎల్స్ నార్త్ గోవా అండ్ పూణే, అలాగే మహారాష్ట్రలో కొన్ని పార్ట్స్ కూడా అవ్వచ్చు.
ఈ హైవే మీద 100, 120, 140 కొట్టిన కూడా తప్పులేదు. కానీ అయితే యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు ఇంటికి దగ్గర పడిపోతున్నాను, ఉత్సాహం పెరిగిపోతుంది చాలామందికి. వచ్చేస్తున్నాం మనకు తెలిసింది దారి అని చెప్పి సర్ర మనం కొడతారు. ఇప్పుడు దాకా చేసిన ప్రయాణం అంతా వేస్ట్ అయిపోతుంది. వాటెవర్ హైవేస్ ఆర్ మెంట్ టు ట్రావెల్ ఫాస్టర్, హైవేస్ ఆర్ ఆల్సో మెంట్ టు ట్రావెల్ సేఫర్, బట్ హైవేస్ ఆర్ నాట్ మెంట్ టు సఫర్. ఎప్పుడు ఎంత దూరం ట్రావెల్ చేసినా, ఎక్కడికి ట్రావెల్ చేసినా ఒక సర్టెన్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో బ్రేక్స్ అయితే తీసుకోండి. జనరల్గా నేనైతే మాత్రం డెఫినెట్గా కార్ అయితే మాత్రం నాకు ఇది ఒక ఆనవాయితీలో గడిచేసింది. కార్ అయితే ఎవ్రీ 150 కిలోమీటర్స్ ఐ వుడ్ స్టాప్ అండ్ డ్రింక్ సమ్ టీ ఆర్ హ్యావ్ సమ్ రిఫ్రెష్మెంట్స్. బైక్ అయితే మాత్రం ఎవ్రీ 100 కిలోమీటర్స్కి నేను ఐ వుడ్ స్టాప్, డెఫినెట్ బ్రేక్. ఎందుకంటే కంటిన్యూస్గా జర్నీ చేయడం వల్ల అది మనకి హెల్త్కి ప్రాబ్లమే, డ్రైవింగ్కి ప్రాబ్లమే. అదేనంటే మనం ఎంత జాగ్రత్తగా దాన్ని డ్రైవింగ్ని బైక్ని కార్ని మనం యూటిలైజ్ చేస్తాము అది కూడా అంతే జాగ్రత్తగా మనం తీసుకెళ్తారు. నేను ఒకటి డిసైడ్ అయ్యాను, ఈసారి నుంచి నా వ్లాగ్స్ ఆఖర్ స్టార్టింగ్లో కానీ ఆఖర్లో కానీ లేదా ఐ లుక్ ఆఫ్టర్ ఇట్, అయితే స్టార్టింగ్లోనే ఎండింగ్లో కూడా పెడతాను. ఒక కాస్ట్నరీ టైటిల్ అయితే పెడతాను, అప్పుడప్పుడు మారచ్చు లేకపోతే అదే ఉండొచ్చు. కానీ సేఫ్టీ కోసం అయితే పెడతాను, డ్రైవ్ సేఫ్ అనే పాయింట్ అయితే మాత్రం యాడ్ చేస్తాను. ఆజాం 33 విశాఖపట్నం 90 అండ్ చెన్నై 889. వైజాగ్ రీచ్ అయ్యాం అనడానికి ఇది ఒక తొలి ఘట్టం. అటు ఆనందపురం జంక్షన్, అటు అనకాపల్లి వైపు రాజమండ్రి అనేది, దిస్ వే టు వైజాగ్. దేర్ యు గో గైస్, వెల్కమ్ టు ద సిటీ ఆఫ్ డెస్టినీ, టు ద సిటీ ఆఫ్ బీచెస్, టు ద సిటీ ఐ లవ్, to the city where I was born, to the city which I like the most, to the city not just me, anto maniki ishtamaina pradesham idi. Welcome to the city Vizag. Final ga Vizag aithe vachesam, time aithe 11:56, intiki inka 10 more kilometers to go. యాజ్ ఎక్స్పెక్టెడ్ 10 o'clock స్టార్ట్ అయ్యాము, 12:30 ఇంటికి వెళ్తున్నాను. 14.5 hours అక్కడ గూగుల్ ఏదైతే చూపించిందో మళ్ళీ తిరిగి అదే టైం వచ్చా. సూపర్. ఓకే, వాటెవర్, హ్యాడ్ ఎ వెరీ సేఫ్ అండ్ కూల్ అండ్ ఫంటాస్టిక్ జర్నీ. సీజన్ 6 ఆసమ్ అని అన్నాం. ప్లేసెస్ నేను వెళ్ళిన బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. నాకైతే నా దృష్టిలోనే కాదు, చాలామందికి అంటే ఇప్పుడు దాకా చాలామంది సౌత్ ఇండియాలోని, నార్త్ ఇండియాలోని పెద్ద పెద్ద తోపు ప్లేసులు చూసిన తర్వాత ఈ ప్లేసెస్ చూసినప్పుడు అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. యాజ్ ఆల్వేస్ దే ఆర్ గుడ్, ఫ్యాంటాస్టిక్, మంచి ప్లేసెస్ విజిట్ చేశాను. గుడ్ టు బీ బ్యాక్. అమ్మా, ఎందుకో ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది సొంత ఊరికి వచ్చేసరికి. వచ్చేసాం, సరే ఇంటికి వెళ్ళి వచ్చే గుడ్ బాయ్. అండ్ ఇంటికి వెళ్ళాక నా బ్లాగ్ని కన్ఫర్మ్ చేస్తాను. అంటిల్ దెన్ జస్ట్ ఫ్యూ మినిట్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. హోప్ ఈ సీజన్ మీ అందరికీ బాగా నచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. టోటల్ 10 days ఆఫ్ ట్రిప్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్ అండ్ సమ్ పార్ట్ లెఫ్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్ విత్ మై HD అడ్వెంచర్ సింగం. నేమ్డ్ ఈరోజు పేరు పెట్టాను సింగం 2. థ్యాంక్ యూ, మంచి రైడ్ అండ్ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద వీడియో ద సిరీస్ అండ్ మై ప్రీవియస్ వీడియోస్. అండ్ కొంచెం చీకటిగా ఉంది, దట్స్ ఇట్, మరిసిపోయాను పూర్తిగా. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. కీప్ లైకింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.